ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మీ మీద చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత నేను చాలా డిగ్నిఫైడ్గా గెలిచినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలి, వారు పనిచేసుకోవాలని చెప్పి నా మానాన్ని నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేస్తూ నేను వెళ్ళినాను. కానీ ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా నా మీద అనేక మార్లు మాట్లాడటం జరిగింది. నేను తెలంగాణ ప్రజల్ని వాళ్ళకు కోరేది ఒకటే, నేను ఒక ఆడబిడ్డను, నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి, నేను కేసీఆర్ గారు బిడ్డను కాబట్టి ఏమంటే అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా? తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా? ఏం మాట్లాడిండు అరవింద్ అన్నది పక్కన పెడతాం. నేను ఫెయిల్ అయితే, నేను ఏదైనా పని చేయకపోతే ప్రశ్నిస్తే ఎస్ ఐ అగ్రి, కానీ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా, మీ నాన్న ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, ఈ భాష, ఈ పదప్రయోగం, ఈ పర్సనల్గా మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది, నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు, మీ అక్కను, మీ అమ్మను, మీ బిడ్డను అంటే మీరు బరాయించుకోగలుగుతారా? ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు భయపడో, ఇంకోటో ఇంకోటి కాదు. అయ్యో పాపం, కవితకి బాధ అయినట్టున్నది. మన ఎమ్మెల్సీ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఎన్నడూ ఏ పాపం చేయలే, రూపాయి దీనిలే, తెలంగాణ ప్రజల్ని ముంచలేదు. నీ జీవితానికి కవితమ్మ నువ్వు ఉండే స్థాయి నువ్వు అర్హురాలు కావు. 10 లక్షల చచ్చిపోతే 10 లక్షలు ఇచ్చు. మీ నాయన మీరు కళ్ళు బయలు కమ్మినా, మరి మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలంగాణలో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను. తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు హాస్పిటల్లో వాడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా? రైతు సస్తే 5 లక్షలు ఇస్తా, తెలంగాణలో దస్తే 5 లక్షలు ఇస్తా, ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగని చచ్చిపోతే ఇస్తా, ఇవన్నీ మీ దురబుద్ధులు. అందుకనే మీరు చస్తే బిల్కుల్ ఇస్తా. నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ నిజామాబాద్ కూడా మేనిఫెస్టో పెడతాం. ఏంది నువ్వు ఆడబిడ్డవా, తెలంగాణ ఆడబిడ్డవా, ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇవ్వ ఇదే ఇల్లు, ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో. నీ రౌడీగాన్లను పంపి, బ్రోకర్ గాన్లను పంపి, ఈ ఇంట్లో టేబుల్లు, కుర్చీలు, టీవీలు వలగొట్టి మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను లేను, నేను నిజామాబాద్ ఉన్నా, అది తెలుసు నీకు. మా నాయన నిజామాబాద్లో ఉండేది అదే రోజు, నీకు తెలుసు. ఇలా సెక్యూరిటీ లేకుండా తెలుసు. పంపించి ఇవన్నీ వలగొట్టినప్పుడు నీ ఏమైంది? నీ ఆడపడుసు తనమ్మ ఏమైంది? అప్పుడు ఏమైంది? మందు కొట్టినావా? ఏం చేసినావు? మరి నువ్వు ఆడపడుచువి, మా అమ్మ ఆడపడుచు కాదా? మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉండరా? మా ఇళ్ళల్లో పిల్లలు ఉండరా? రౌడీగాన్లను పంపి ఇల్లంతా వలగొట్టినావు, నన్ను చెప్పు తోడబడతా అంటావు. నీకంత సీన్ ఉందా? నువ్వు ఇంతంత ఉంటావు, అంతే ఉంటావు కదా. మరి నువ్వు నేను అందుతానా నీకు? చెప్పుతాడు కడతా అంటే నువ్వెవరు నన్ను చెప్పుతాడు కొడతా అంటే కన్ను నెత్తికెక్కినాయా? అప్పుడు ఇప్పుడు అది కొస్తున్నా నువ్వు ఆడపడుచు అని. నువ్వు ఆడపడుచు లెక్కున్నావా? అసలు 2014 నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచు లెక్కున్నావా? నేను ఇక్కడ దందాలేంది? నువ్వు అజిటేషన్, మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రుల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినావు నువ్వు? ఇంకా ఆంధ్రులను ఏమి అనలేదా మీరు? మీ నాయన ఆంధ్ర వాళ్ళని కుక్కలనిలే, కుక్కలను తిట్టిండు కదా మీ నాయన. నేను నిన్ను అన్నాను ఆ మాట. నువ్వు ఎందుకు నువ్వు దొరచానివనే, నువ్వేమన్నా నడుస్తుంది, మేమంటే నడవదని చెప్తున్నా కదా. నిన్ను జైలు వేసినా, నువ్వు చస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైస సింపతి రాదు. తెలంగాణ ప్రజల్ని దోసుకొని దోసుకొని రక్తమాంసాలు తిని పొరగాళ్ళకు ఉద్యోగాలు రాక గంజాయిలు అలవాటు చేసి తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు కట్టుకున్న పాపం ఎంతైతే ఉందో కదా, పురుగులు వాడి పోతనంటారు చూడు. అది ఉండొచ్చు మీ గతి రాను రాను. నిన్ను అన్నందుకు ఒక్క తెలంగాణ ప్రజలల్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలల్లా ముగ్గురు కూడా బాధపడరమ్మా.
ఆడపడుచు అంటున్నావు కదా, మా ఇంట్లో ఆడోళ్ళే ఉండే మరి ఆ రోజు నీ బ్రోకర్ గాన్లు వచ్చినప్పుడు, రౌడీ గాన్లు వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ తక్కువ సత్యపూసలు ఎక్కువ మాట్లాడదు. చాలా చూసినాం నీ అసంటోళ్ళని, నీ అసంటోళ్ళని ఏం చేయాలని కూడా తెలుసు మాకు. నాకంటే ఎక్క ఇందూరు పార్లమెంటు ప్రజలకు కూడా తెలుసు.